కృష్ణా జిల్లా నందికమ నియోజకవర్గం కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పరిటాల గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ యుద్ధపూడి ఆనంద జోష్న ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ డోస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రావంతి మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ డోస్ కార్యక్రమం జరిగిందని, ఇప్పటి వరకు సుమారుగా 200 మందికి వ్యాక్సినేషన్ వేశామని, వేసిన ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ లో ఉంచిన అనంతరం ఇళ్లకు పంపించామన్నారు. అనంతరం గ్రామ ప్రథమ పౌరురాలు యుద్ధనపూడి ఆనంద జోస్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించుకుని వచ్చారని, భౌతిక దూరాన్ని పాటిస్తూ క్రమ పద్ధతిలో వ్యాక్సిన్ కార్యక్రమం జరిపించామని, ఎవరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. గ్రామ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు యుద్ధనపూడి విజయరావు మాట్లాడుతూ గ్రామ నాయకులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. గ్రామ కార్యదర్శి పోసాని అనిల్ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పిహెచ్సి డాక్టర్ వాసంతి. ఇక్కడ కోవిషీల్డ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. ఇప్పటికి ఆల్రెడీ 220 మందికి మేము వేసాము సెకండ్ డోస్. అండ్ అందరినీ కూడా అబ్జర్వేషన్లో పెడుతున్నాము. అందరినీ హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెడుతున్నాము. అందరూ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వెళ్తున్నారు. ఇప్పటి వరకు అంతా సేఫ్గా జరిగింది. ఇంకొక 200 వరకు మేము ప్రాసెస్ చేయడం ఎక్స్పెక్ట్ చేస్తాము సెకండ్ డోస్ వ్యాక్సినేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు కోవిడ్ రెండవ దశ వ్యాక్సినేషన్లో భాగంగా కందిచర్ల పిహెచ్సి నందు ఇక్కడ ఒక వ్యాక్సినేషన్ జరుగుతున్నది. ఇక్కడ మొత్తం 250 డోసుల వరకు ఇప్పటి వరకు వేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ప్రతి అంటే ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించి, మాస్క్ ధరించి, ఇంకా సోషల్ డిస్టెన్స్ పాటించి ఇక్కడికి వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరుగుతుంది. అలాగే వ్యాక్సినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని కూడా ఒక 30 మినిట్స్ అబ్జర్వేషన్లో పెట్టి వారి హెల్త్ కండిషన్ మొత్తం చూసి తర్వాతనే పంపించడం జరుగుతుందండి. ఇక్కడ మా నియోజకవర్గంలో, అలాగే మా మండలంలో మాకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ పెట్టినందుకు మా శాసనసభ్యులైన మండితో జగన్మోహన్ రావు గారికి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, డాక్టర్ గారికి, ఇంకా కూడాను ప్రతి ఒక్కరికి ఇక్కడ వ్యాక్సినేషన్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ పరిటాల సర్పంచ్ ఆనంద్ చేస్తున్నాను. ఈరోజు పరిటాల గ్రామ పంచాయతీలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించారు. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాల అందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. అదే వచ్చిన వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ పరిశీలించి వారికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి నిర్ధారించిన తర్వాతనే వారికి ఇళ్ళకి పంపించడం జరిగింది. ఈ వ్యాక్సిన్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు సంతృప్తి చెంది ఎవరి వాళ్ళు అన్ని రకాల అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఆనందంతో ఇంటికెళ్ళడం జరిగింది. మెడికల్ కోవిడ్ వ్యాక్సినేషన్ అద్భుతకరంగా జరిగింది. అందరూ చక్కగా ఈ వ్యాక్సినేషన్ వినియోగించుకున్నారు. వ్యాక్సిన్ వేయించిన తర్వాత అరగంట సేపు వాళ్ళని ఇక్కడే ఉంచి వాళ్ళ పరిస్థితులు అన్నీ తెలుసుకుని చక్కగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి పంపిస్తున్నారు. అంతా బాగున్నాయి. నా పేరు పి అనిల్ కుమార్ అండి. పరిటాల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను.